ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎండలు తారాస్థాయికి చేరుకున్నాయి. మార్చిని పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్ మే నెలలో ఏ స్థాయిలో ఉంటాయో ఆందోళన వ్యక్తమవుతుంది. ఒకవైపు కరోనా విజృంభిస్తూ ఉంటే మరోవైపు ఎండలు దంచి కొడుతుండటంతో రోడ్లపైకి రావడానికి జనాలు భయపడుతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి అమిరెడ్డి అందిస్తారు. అమిరెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో పాటు రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 45 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అంటే కేవలం ఏప్రిల్ మే నెలలో ఉండాల్సినటువంటి ఉష్ణోగ్రతలు మార్చి నెలలోనే ఉండడంతో ప్రజలు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వడగాల్పులు ఉక్కపోతతో ప్రజలు భయాందోళన చెందినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపున కరోనా, మరోవైపున ఉష్ణోగ్రతలతో ప్రజలు పూర్తిగా భయాందోళన చెందుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కరీంనగర్ జిల్లాలో మార్చి చివరి నెలలోనే పూర్తి స్థాయిలో 45 డిగ్రీలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 42తో పాటు జగిత్యాలలో 40 డిగ్రీలు, ఇలా అత్యధికంగా సింగరేణి ప్రాంతంలో 44 డిగ్రీలు, ఇలా ఒక్కొక్క చోట అత్యధికంగా నమోదైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కొంతమంది ఉన్నారు. అంటే చెప్పండి, అంటే గతంలో ఎప్పుడూ కూడా లేవు ఈ స్థాయిలో ఎండలు, ఈసారి ఎండలు ఎలా ఉన్నాయి? నిజంగా ఈసారి కరీంనగర్ జిల్లాలో బాగా ఎండలు కొడతా ఉన్నాయి. ఎందుకంటే ఇది మార్చే, ఇది మార్చి ఇంకో 2 రోజులు అయితే ఏప్రిల్ అవుతాం. ఇప్పటికీ నిజంగా ఈ మాసంలో దాదాపు కరీంనగర్ జిల్లాలో ఎక్కడ చూసినా ఎండ తీవ్రత చాలా విపరీతంగా ఉంది. ఒక కరోనా, మరోవైపు ఎండ, ఈ తీవ్రతతో నిజంగా మేమంతా సతమతం అవుతా ఉన్నాం. ఇప్పటికే ఉక్కపోత చాలా తోడవుతుంది. అన్న మీరు చెప్పండి, ఒక ఆటో డ్రైవర్గా ప్రయాణికులు ఎవరు కూడా రావడం లేదు, ఎండ ఉంది. సో గతంలో ఎప్పుడు కూడా లేనటువంటి ఎండలు కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి కదా, సో మీకు ఎండల వల్ల ప్రయాణికులు ఇబ్బంది కానీ ప్రయాణికులు కనపడడం కానీ ఎలాంటి ఇబ్బంది ఉంది? దూరంగా ఉన్నది, బతుకుడే కష్టం ఉన్నది. కస్టమర్ లేరు, పబ్లిక్ లేదు. ఏమైనా అంటే కరోనా ఉన్నది, వస్తలేరు, పోతలేరు పల్లెటూరు నుండి అని అంటారు. తిరగలైతులు పొద్దున తెలియ ఇప్పటి వరకు 200 రూపాయలు కూడా చేయలేదు. 6 గంటల తీసిన బండి. మీరు ఈ ఎండలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎండకు ఇక ఇదే ఎండ అనగా వాన అనగా చూసుకోలేదు. బండి నడిపలేదు, ఎండలు ఘోరంగా ఉన్నది. మార్చి నెల ఇంకా ఏప్రిల్ మే నెలలో అసలు ఊహించుకుంటేనే భయంకరమైన పరిస్థితి ఉన్నది. ఇప్పటికే ఇంత ఎండ కొడుతుంది, మళ్ళీ వచ్చే నెలలో ఇంత ఇంకా ఘోరంగా ఉంటుంది. పబ్లిక్ ఆయన వెళ్ళదు, బతు కూడా కష్టం ఉన్నది. మొత్తానికి అటువైపున కరోనా ఎఫెక్ట్తో పాటు అటువైపున ఎండల ఎఫెక్ట్ పూర్తి స్థాయిలో జనాలు మాత్రం రోడ్ల మీదకు రావడం లేదని చెప్పేసి ఆటో కార్మికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేపు ఇంకా మార్చి నెల ఎండింగ్ అయిపోతుంది. ఏప్రిల్ మే నెలలో అసలు ఊహించుకుంటేనే ఎండలు ఏ స్థాయిలో ఉంటాయనేటువంటి భయాందోళన మాత్రం ప్రజల్లో వ్యక్తమవుతూ ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కరీంనగర్ జిల్లాలోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రజలు మాత్రం బయటకు రావాలంటే భయపడిపోతున్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి వడగాల్పులు ఉక్కుపోతతో జనాలు మాత్రం అస్తవ్యస్తంగా బయటకు రానటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మనకు కనిపిస్తోంది. కెమెరామెన్ సంపత్తో కలిసి అమ్మిరెడ్డి, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి.